పేకాట గుట్కా గంజాయి అక్రమ మైనింగ్ బ్లాక్ మార్కెట్ వంటి చర్యలకు వైసీపీ పాల్పడదు బ్లీచింగ్ వ్యవహారంలో తప్పు చేసిన జిల్లా పంచాయతీ అధికారిపై చర్య తీసుకోవడమే మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది అధికారం ఉన్నప్పుడు ఉప్పొంగిపోవడం లేనప్పుడు కుంగిపోవడం కాసు కుటుంబానికి అలవాటు లేదు మచ్చ లేనిదే కాసు కుటుంబం మచ్చలు ఎవరికి ఉన్నాయో అందరికీ తెలుసు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు 150 సీట్లు గెలిచి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్ గారిని ఏకవచనంతో సంబోధించడం ఎరపతినేని కుసంస్కారానికి అద్దం పడుతుంది గుంటూరు జిల్లా గురుజల పట్టణంలో ఆర్ఎన్బి బంగ్లాలో గురుజల శాసన సభ్యుడు కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరపతినేని ఉత్తర కుమార ప్రగల్భాలకు మా ఇంట్లో చంటి పిల్లవాడు కూడా భయపడ్డు ఎరపతినేని పని లేక ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చొని సభ్యత లేని విమర్శలు చేస్తున్నారు మాకు చాలా పని ఉంది అభివృద్ధి పనిలో తల మునకలై ఉన్నాం ఎరపతినేనికి సమాధానం చెప్పడానికి మా కార్యకర్తలు సరిపోతారు ఎరపతినేని నన్ను స్థానికుడు కాదంటూ విమర్శిస్తున్నారు పల్నాడు నుంచి గుంటూరు పారిపోయిన ఎరపతినేని స్థానికుడా గుంటూరు వలసపోయిన ఎరపతినేని తిరిగి పల్నాడులో కాపురం పెట్టే విధంగా చేస్తాం తెలుగుదేశం చేసిన తప్పులన్నీ వైసీపీ ప్రభుత్వానికి ఆపాడిస్తున్నారు అని తెలిపారు వారం క్రితం ఈ కరోనా లాక్ డౌన్ అయిపోయిన తర్వాత మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇంకా పత్తి నిల్వలు మన నియోజకవర్గంలో ఇళ్లలో ఉన్నాయి రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వెంటనే మార్కెటింగ్ మినిస్టర్ గారిని కమిషనర్ గారితో మాట్లాడి సీసీఐని దాచేపల్లిలో ఏర్పాటు చేశాం కానీ కొంచెం సమస్య ఎక్కడ వస్తుందంటే చివరి పంట కావటం అలాగే గులాబీ రంగు పువ్వు పురుగు మరి దాన్ని కొట్టడం సీసీఐ వాళ్ళు వాళ్ళ ఆంక్షల ప్రకారం తీసుకోలేకపోవటం కొంచెం ఇబ్బందులు కలిగిస్తుంది రైతులకి కనుక రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం అగ్రికల్చర్ మినిస్టర్ మార్కెటింగ్ మినిస్టర్తో కూడా రేపు మాట్లాడి ఎక్కువగా కూడా గురజాల దాచేపల్లి మండలాల్లో ఏవైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ ఇంకా ఉంది చివరి భూముల్లో పంట చివరి పంట ఉంది అవి కూడా ఎలా చేయాలి ఎలా కొనిపించాలి కూడా ప్రయత్నం చేస్తాం అలాగే వచ్చే 2-3 వారాల్లోనే మరి ఒక పండగ వాతావరణం లాగా రాజశేఖర రెడ్డి గారి జయంతిని కనీ విని ఎదిగొని రీతిలో మరి దాదాపు 20,000 మందికి గురజాల నియోజకవర్గంలో పట్టాలు ఇవ్వబోతున్నాం ఇది చరిత్ర సృష్టించబోతున్నాం అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే అన్న ప్రకారం గురజాల దాచేపల్లి మున్సిపాలిటీలు చేశాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీరే చూస్తారు ఇప్పుడు వస్తూ నేను ఎన్సీ గారితో కూడా వాటర్ గ్రిడ్ గురించి మాట్లాడాను మొట్టమొదట అన్నీ కూడా త్వరలోనే డిసెంబర్ కల్లా గ్రౌండ్ అవుతాయంటున్నారు అధికారం ఉన్నా లేకపోయినా మాకేం ఫరక్ పడదు మేము ఎప్పుడు ఒకే రకంగా ఉంటాం వచ్చినని పదవులు చూసాం కుటుంబం అధికారం వచ్చిందని విరవేగం ఓడిపోయామని కుంగిపో ప్రజల పక్షాన పోరాడుతుండాలా 4 మంచి పనులు చేయాలా వాళ్ళు అధికారం ఇస్తే దేవుడు భగవంతుడు పదవి ఇస్తే అది మాకు తెలిసిన రాజకీయం అధికారం ఉందని రెచ్చిపోవటం లేనప్పుడు తాంగుకోవటం మా వల్ల కాదు మాట్లాడితే మేము అధికారం వస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం వీళ్ళ మీద పెడతాం అంటున్నాడు కానీ ఒక్క రోజున మేము అధికారం వస్తే ఈ పని చేస్తాం ఈ స్కూల్ కడతాం ఈ కాలేజీ కడతాం ఈ హాస్పిటల్ కడతాం గురజాలను అభివృద్ధి చేస్తాం పల్నాడుకి తెస్తాం అయ్యలేవు మేము దొంగ కేసులు పెడతాం ఇదే మాట ఎవడు భయపడ్డు ఇని ఇని విసుగొచ్చేసింది కూడా వాళ్ళ వాళ్ళకే విసుగొచ్చింది ఇంక ఇంతకు తప్పితే వీళ్ళు ఏం చేయరా అని ఖచ్చితంగా మేము చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావచ్చు వాటర్ గ్రిడ్ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఇళ్ల పట్టాలు ఏదైతే మేము వాగ్దానం చేశామో పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు ఏది ఏమైనా గురజాల నియోజకవర్గానికి చెప్పినట్టు మేము మాట ఇచ్చినట్టు మేనిఫెస్టోలో అన్నీ కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తాం వాటర్ గ్రిడ్ కానీ మంచినీళ్ళు కానీ మున్సిపాలిటీలు కానీ బైపాస్ కానీ మీరే చూస్తారు 2 ఏళ్ళు పూర్తి చేయకుండా మేము ఓటు అడిగే ప్రసక్తే ఉండదు మేము ఇంకా 8,000 పట్టాలు ఇస్తానని ఎక్కడ హామీ ఇవ్వాల చూడండి మేము పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం 20,000 పట్టాలు బహుశా వాళ్ళ జీవితంలో ఇచ్చుండరు ప్రతి ఊర్లో ఒక పండగ వాతావరణం సొంత ఇళ్ళు లేని వాళ్ళకి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇంటర్తో ఆగిపోదు నిరంతరం బియ్యం కార్డు కానీ పెన్షన్ కానీ ఇళ్ల పట్టా కానీ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని నిర్దిష్ట ప్రణాళిక ఇవ్వబోతున్నాడు సచివాలయాలకి మీరు ఈ రోజుల్లో ఇన్ని రోజుల లోపల చేయాలి అని ఖచ్చితంగా చేసి చూపెడతామని మరొకసారి గురజాల ప్రజలకు తెలియజేస్తున్నాం అంతేకాదు
వచ్చే రెండు మూడు నెలలు దసరా అయిపోయే వరకు చాలా సంక్లిష్టమైన సమయం ఎవరైనా సరే పెద్దవాళ్ళు లేదు డయాబెటిక్ పేషెంట్స్ బీపీ ఉన్న వాళ్ళు చాలా జాగృతగా ఉండండి దయచేసి ఒక నాయకుడిగా నేను చెప్పగలుగుతాను అంతే కేంద్రం రాష్ట్రం ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి ఎవ్వరు ఏ ప్రభుత్వం ఏం చేయడానికి లేదు స్వయం జాగృత తప్పితే దయచేసి జాగృత పాటించండి మన ఊర్లో రాలేదు అని గురజాల అనుకోమాకండి దయచేసి తప్పకుండా వచ్చింది ఇది ఆగదు ప్రతి చోట వచ్చింది అనుకోనే మనం జాగృతలు పాటించాలి మాస్క్ వేసుకోవడం శుభ్రంగా ఉండటం సామాజిక దూరం పాటించడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు దీనికి దయచేసి అందరూ కూడా ప్రజలు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనా వచ్చే రెండు సంవత్సరాల్లో మీకు అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెట్టి మీ రుణం తీర్చుకుంటామని మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు